హాయ్ గైస్, దిస్ ఇస్ పఠాన్ అని మీరు చూస్తున్నారు తెలుగు టాకు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం HDFC యొక్క రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా మనం సేవింగ్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా మనం వెతికేటువంటి బ్యాంక్స్ ఏంటంటే కెనరా బ్యాంక్ కావచ్చు, లేదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కావచ్చు, లేదంటే అనంత గ్రామీణ బ్యాంక్, ఇలాంటి బ్యాంక్స్లో ఎక్కువగా రూరల్ ఏరియాస్లో వెతుకుతూ ఉంటారు. సో ఎందుకంటే ఆ బ్యాంక్స్లో మనకి యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేసినటువంటి పని చాలా తక్కువ అన్నమాట. హార్డ్లీ 1,000-2,000 రూపాయల్లోనే అది ఈజీగా మనకు అకౌంట్ ఓపెన్ అయిపోయి మనం పెద్దగా దానిలో అమౌంట్ పెట్టాల్సిన పని అయితే ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ ప్రైవేట్ బ్యాంక్స్ విషయం వస్తుందో అక్కడ మనకి మంత్లీ 10,000, 15,000, 25,000 ఇలా మెయింటైన్ చేయాలని చెప్పి భయంతో ఎక్కువ మంది ఈ ప్రైవేట్ బ్యాంక్స్ వైపు మొగ్గు చూపడం లేదన్నమాట. మరి ఈ వీడియోలో ప్రైవేట్ బ్యాంక్ అయినటువంటి HDFC యొక్క రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఎవరైనా సరే మీరు ప్రైవేట్ బ్యాంక్స్లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నట్టయితే ఎస్పెషలీ HDFC బ్యాంక్లో ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకి ఎలాంటి స్పెషల్ ఫీచర్స్ లభిస్తాయి, మనకి ఎలాంటి ప్రివిలేజెస్ ఉంటాయని చెప్పి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా పూర్తిగా చూడండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వకుండా పోకండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్ గెట్ స్టార్టెడ్ గైస్. ఈ వీడియోలో నా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను HDFC యొక్క ఈ రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పైన అయిపోయింది. మరి నాకు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే ఈ బ్యాంక్తో ఎలా ఎక్స్పీరియన్స్ ఉంది అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఈ రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఎలాంటి ఫీచర్స్ లభిస్తాయి అంటే మనకి పాస్బుక్ ఇస్తారా, డెబిట్ కార్డ్ ఇస్తారా, దాంట్లో ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంత ఉంటుంది, అలాగే మనకు ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే క్రెడిట్ కార్డ్ లాంటివి ఏమైనా ఆఫర్ చేస్తారా, లోన్స్ ఏమైనా ఆఫర్ చేస్తారా, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మరి అంతకంటే ముందు మీ ఎంత చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, సో చాలామంది వీడియోస్ చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ అయితే అవ్వట్లేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ ఇవ్వకుండా మర్చిపోకండి. సో ఆలస్యం చేయకుండా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. HDFC రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనకు ఇన్స్ట్రక్షన్స్ చాలా ఈజీగానే ఉన్నాయి ఫ్రెండ్స్. గైస్, మీరు కనుక HDFCలో రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే 2 రకాలుగా ఓపెన్ చేసుకోవచ్చు. మొదటిది ఆన్లైన్ ప్రాసెస్. ఆన్లైన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, పెద్ద డిఫికల్ట్ కూడా ఏం కాదు. ఆల్రెడీ నేను 0 అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలని చెప్పి మీకు వీడియో అయితే చేసి చూపించాను, దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను ఫ్రెండ్స్. సో దాన్ని కలిసి మీరు ఫాలో చేసుకోవచ్చు. అది 0 అకౌంట్ అయినా లేదంటే రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ అయినా ప్రాసెస్ అనేది స్టెప్స్ అనేవి సేమ్గా ఉంటాయి. మరి అలా కాకుండా మీరు ఆఫ్లైన్లో అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి HDFC యొక్క బ్రాంచ్ వెళ్ళి అక్కడ రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ 2 రకాల్లో కూడా మీకు పెద్దగా డిఫరెన్సెస్ ఏం రావన్నమాట, మీకు వచ్చేటువంటి ప్రాక్టీస్ అన్ని కూడా సేమ్గా ఉంటాయి ఫ్రెండ్స్. సపోజ్ మీరు కనుక ఆన్లైన్లో HDFC రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారనుకోండి, మీ యొక్క పాస్బుక్, చెక్బుక్, తర్వాత ఏటీఎం కార్డు లేదంటే డెబిట్ కార్డ్ ఇవన్నీ కూడా మీకు మీ యొక్క అడ్రస్కు అంటే పర్మనెంట్ అడ్రస్కు వితిన్ 7 డేస్లో డెలివరీ చేయబడతాయి. అవన్నీ కూడా మీ పేరు మీద అక్కడ మనం ప్రింట్ చేయబడి మీకు ఇంటికి వస్తాయి ఫ్రెండ్స్. అదే మీరు కనుక ఆఫ్లైన్లో వెళ్ళారనుకోండి, అంటే మీ దగ్గర ఉన్నటువంటి బ్రాంచ్ అంటే HDFC బ్రాంచ్కి వెళ్ళారనుకోండి, డిఫరెన్స్ ఏముంటుందంటే వారు ఇన్స్టెంట్గా మీ యొక్క పాస్బుక్, డెబిట్ కార్డు, తర్వాత చెక్ అన్నీ కూడా ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. సో ఇదొక్కటే డిఫరెన్స్ అనమాట. మీ పేరు మీద అక్కడ కూడా మీరు చెప్పవచ్చు వాళ్ళకి, నాకు ఇన్స్టెంట్గా డెబిట్ కార్డు అవసరం లేదు, అంటే ఏటీఎం కార్డు అవసరం లేదు, నా పేరు మీద ఏటీఎం కార్డు వచ్చేటట్లు చేయడం చెప్తే వాళ్ళు ఒక 7 డేస్ తర్వాత మళ్ళీ మీ ఇంటికి ఈ యొక్క డెబిట్ కార్డ్ అనేది వచ్చేటట్లు మీ పేరు మీద చేస్తారు ఫ్రెండ్స్. సో అలా కూడా మనం తీసుకోవచ్చు. ఇదొక్కటే డిఫరెన్స్ తప్ప పెద్దగా వేరే ఏమి ఉండదు. ఇంకోటి ఏంటంటే మనం ఆన్లైన్లో ఓపెన్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి వీడియో KYCలో మనకి చిన్న చిన్న తప్పులు దొరుకుతూ ఉంటాయి. సో దానికోసం మళ్ళీ మీ దగ్గర ఉన్నటువంటి బ్రాంచ్కి వెళ్ళి అక్కడ ఫుల్ KYC చేసుకోండి అంటారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత మా యొక్క థమ్ తీసుకుంటారు అనమాట. సో ఫుల్ KYC అంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఫిజికల్గా వెరిఫై చేసి వారి యొక్క ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు. సో ఇలా అనమాట, ఆఫ్లైన్లో ఓపెన్ చేసుకున్న, ఆన్లైన్లో ఓపెన్ చేసుకున్న HDFC రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ అనేది ఈజీగా మనకు ఓపెన్ అయిపోతుంది. మరి ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో మినిమం బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి, ఈ మొత్తం విషయాలను కూడా ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ గురించి మొత్తం ఫీచర్స్ అనేవి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా మీరు HDFC రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏముంటుందంటే రెసిడెన్స్ ఇండివిజువల్స్, సోలార్ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, తర్వాత హిందూ ఇండివిజువల్ ఫ్యామిలీస్ అనమాట, తర్వాత ఫారిన్ నేషనల్ రెసిడెన్స్ ఇండియా, తర్వాత మైనర్ అబౌవ్ ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్ ఆర్ ఎలిజిబుల్ టు ఓపెన్ సెల్ఫ్ ఆపరేటెడ్ మైనర్ అకౌంట్. సో ఇలా మీరు మినిమం 18 ఇయర్స్ పైన ఉన్నట్టయితే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, 10 సంవత్సరాలు ఉన్నా కూడా మైనర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, సెల్ఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, NRI అకౌంట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా మనకి ఎలిజిబిలిటీస్ ఫ్రెండ్స్. అలాగే ఇక మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్స్ అనేవి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్, తర్వాత క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ అని 2 రకాలుగా అయితే డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ సంబంధించి డీటెయిల్గా చెప్పారు ఫ్రెండ్స్. అదేంటంటే మీరు కనుక అర్బన్ బ్రాంచెస్లో లేదంటే సిటీస్లో ఉన్నట్టయితే మినిమం రిక్వైర్డ్ బ్యాలెన్స్ మీకు 10,000 రూపాయలు అయితే ఇక్కడ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు సెమీ అర్బన్ లేదంటే
చిన్న చిన్న పట్టణాల్లో ఉన్నట్టయితే మీకు 5,000 రూపీస్ పర్ మంత్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు రూరల్ ఏరియాస్లో ఉన్నట్టయితే 2,500 రూపాయలు అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్ అనేది మంత్లీ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సపోజ్ మీరు మంత్లీ మెయింటెనెన్స్ చేయలేకపోతున్నట్టయితే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ రూమ్లో కూడా ఈ రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఎలా అంటే మీరు కనుక సిటీస్లో లేదంటే అర్బన్ ఏరియాస్లో ఉన్నట్టయితే చూడండి, ఇక్కడ 1 లాక్ వరకు మీరు డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఫిక్స్డ్ డిపాజిట్ అన్నమాట, మినిమం 1 ఇయర్ పాటు చేయాల్సి ఉంటుంది. ఇక సెమీ అర్బన్ ఏరియాస్లో ఉన్నట్టయితే ఒక 50,000 వరకు మీరు ఒక 1 ఇయర్ పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు రూరల్ ఏరియాస్లో ఉన్నట్టయితే 25,000 వరకు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే మంత్లీ బ్యాలెన్స్ మీరు మెయింటైన్ చేసిన పని అయితే ఉండదు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ లేదంటే యావరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్, యాక్చువల్లీ ఇది రూరల్ ఏరియాస్లో యావరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ 2,500 మెయింటైన్ చేసి ఉంటుంది. సో 3 మంత్స్కి కలిపి మొత్తం 2,500 రూపాయలు మెయింటైన్ చేసి ఉంటుందన్నమాట. ఇక ఈ బ్యాలెన్స్ కనుక మీరు మెయింటైన్ చేయడంలో విఫలమైనట్టయితే మీకు ఛార్జెస్ ఎలా ఉంటాయనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఒకసారి మీరు ఈ షీట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ షీట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో డీటెయిల్గా ఇక్కడ ఒకసారి చదువుకోండి. సో వీడియోని పాస్ చేసుకుని క్లియర్గా చెప్పుకోండి, ఎందుకంటే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చాలా టైం అయితే మనకు వేస్ట్ అయిపోతుంది. ఒకసారి మీరు పాస్ చేసుకుని చూసుకోండి. ఇక వీటితో పాటు రిమైనింగ్ ఛార్జెస్ అండ్ ఫీజు గురించి ఒకసారి మాట్లాడదాం. అంటే మీరు ఏటీఎం కార్డు లేదంటే డెబిట్ కార్డుకు ఎటువంటి ఛార్జెస్ పడతాయి, సో ఆ వివరాలు కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ఛార్జెస్ మీద క్లిక్ చేస్తామంటే ఇక్కడ డీటెయిల్స్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ డీటెయిల్గా మనకు ఒక టేబుల్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఛార్జెస్ అప్లికబుల్ అండ్ నాన్ మెయింటెనెన్స్ ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఇక చెక్ బుక్ గురించి కూడా మనకి ఛార్జెస్ అప్లికబుల్ చేశారు. సో చెక్ బుక్ గురించి ఒకసారి మీరు చూసుకోండి ఫ్రెండ్స్. జనరల్గా చెక్ బుక్ మనకి ఎలా ఇవ్వడం జరుగుతుందంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు 25 చెక్ లీవ్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది కూడా పర్ యాన్నం ఒక సంవత్సరానికి 25 లీవ్స్ ఉన్నటువంటి చెక్ బుక్ ఇస్తారు. అంతకంటే మీకు ఒక్కొక్క కావాలనుకున్నట్టయితే 25 లీవ్స్ ఉన్నటువంటి ఒక చెక్ బుక్ అనేది మీకు ఆఫర్ చేస్తారు. అది కూడా 100 రూపీస్ ఫ్రెండ్స్, లేదంటే 75 రూపీస్ ఫర్ సీనియర్ సిటిజన్స్కి ఓన్లీ 75 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఇది చెక్ బుక్ అనమాట. ఇక ఈ చెక్ బుక్ సంబంధించి డీడీస్కి సంబంధించి కూడా కంప్లీట్గా ఇక్కడ ఛార్జెస్ అప్లికబుల్ అవ్వడం జరిగింది. సో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి దీన్ని కూడా మీరు పాస్ చేసుకుని క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూసుకోండి, లేదంటే వీడియో లెంతీగా అయిపోతుంది కాబట్టి పాస్ చేసుకుని ఒకసారి ఛార్జెస్ చూసుకోండి. ఇక ఇంకో విషయం ఏంటంటే మనకు బ్యాంక్లో కనుక మీరు ట్రాన్సాక్షన్ చేస్తారంటే ఇక్కడ 4 ఫ్రీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ పర్ మంత్, ఓకే, దేర్ ఆఫ్టర్ 150 రూపీస్ మనకు ఛార్జ్ అయితే చేస్తారనమాట. సో ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా అంటే మీరు విత్డ్రా చేసుకోవచ్చు, లేదంటే దాంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు, మీరు కావచ్చు, లేదంటే థర్డ్ పార్టీ కావచ్చు. సో ఏమైనా సరే ఓవరాల్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి 4 క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఫ్రీగా మనకు బ్యాంకులో ఇవ్వడం జరుగుతుంది. ఇక లిమిట్ గురించి మనం మాట్లాడదాం, ఎస్పెషల్లీ లిమిట్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ ఉన్నప్పుడు మనము మినిమం అనేది 2 లాక్స్ పర్ మంత్ అనేది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ ట్రాన్సాక్షన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సో సపోజ్ నెలకి 2 లక్షల రూపాయల వరకు మనకి ఈజీగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత 2 లక్షల కంటే మనం ఎక్కువ మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ 5 రూపీస్ పర్ 1,000 రూపీస్కి ఛార్జ్ అయితే చేస్తారు. సో 1 రూపాయలకు 5 రూపాయలు చొప్పున మనకు ఛార్జ్ అయితే చేస్తారు. అది డిపాజిట్ కావచ్చు, విత్డ్రా కావచ్చు, ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్. ఇక థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్కి సంబంధించి కూడా చిన్న లిమిట్ ఇచ్చారు. అదేంటంటే మినిమం అలౌడ్ లిమిట్ పర్ డే ఈజ్ 25,000. సో 25,000 వరకు మాత్రమే ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ లిమిట్స్ అన్ని కూడా మళ్ళీ మీకు ప్రయారిటీని బట్టి మారుతూ ఉంటాయి. మీరు రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ నుంచి మళ్ళా ప్రివిలేజ్ కస్టమర్గా మారనుకోండి, యాక్చువల్గా నాకు స్టార్టింగ్లో అయితే కొంత గ్యాపింగ్ అయితే ఉండేదన్నమాట ఇవన్నీ గ్యాపింగ్స్, దాని తర్వాత ప్రివిలేజ్ కస్టమర్గా మారిన తర్వాత అది ఆటోమేటిక్గా వాళ్ళు కన్వర్ట్ అయితే చేసుకుంటారు మీ యొక్క ట్రాన్సాక్షన్స్ని బట్టి. దాని తర్వాత మీ లిమిట్ ఆటోమేటిక్గా పెరిగి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు డెబిట్ కార్డ్ సంబంధించి పర్ డే 4 లాక్స్ వరకు ట్రాన్సాక్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నాకు 1 లాక్ వరకు అయితే పర్ డే ట్రాన్సాక్షన్స్ డెబిట్ కార్డ్ ద్వారా ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా మళ్ళీ మళ్ళీ ఎప్పటికప్పుడు వీళ్ళు చేంజ్ చేస్తూనే ఉంటారు. ఒకసారి ఫిక్స్డ్ అన్నట్టు ఏముండదు, అది ప్రివిలేజ్ కస్టమర్ని బట్టి మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మనం డెబిట్ కార్డ్ గురించి మనం తెలుసుకున్నట్టయితే, సో డెబిట్ కార్డ్ వేరియంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ కార్డ్ కావచ్చు, లేదంటే మనీ బ్యాక్ కావచ్చు, ఈజీ షాప్ ఉమెన్స్ అడ్వాంటేజ్, ఈజీ షాప్ టైటానియం, తర్వాత ఈజీ షాప్ టైటానియం రాయల్ కావచ్చు, రివార్డ్స్ కార్డు, ఈజీ షాప్ ప్లాటినం, ఇవన్నీ కూడా డెబిట్ కార్డ్ వేరియంట్స్ ఫ్రెండ్స్. ఇవి కాకుండా మళ్ళా మనము మిలీనియా క్లాసిక్ అని, మిలీనియా బిజినెస్ అని ఇలాంటి డెబిట్ కార్డ్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో వీటి యొక్క ఛార్జెస్ చూడండి, ఇష్యూయన్స్ ఫీ అనేది 150 నుంచి స్టార్ట్ చేసుకుని 750 వరకు పర్ ఇయర్ ఛార్జ్ చేస్తారు, ప్లస్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ రెన్యువల్ ఛార్జెస్ కూడా చూడండి, సేమ్ యావిసిటీస్గా ఉంటాయి. సో దీంతోపాటు రీప్లేసబుల్ ఛార్జెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మీరు కనుక కార్డు పోగొట్టుకున్నారనుకోండి మళ్ళీ రీఇష్యూ అయితే చేసుకోవచ్చు. దానికోసం ఒక 200 రూపీస్ ప్లస్ అప్లికబుల్ ఛార్జెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. వీటన్నిటిలో గల బెస్ట్ కార్డ్ ఏంటంటే, నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ మిలీనియా కార్డ్ అయితే ఉంది, అది మిలీనియా బిజినెస్ కార్డ్ ఫ్రెండ్స్. నార్మల్గా మిలీనియా డెబిట్ కార్డ్కి 499 ప్లస్ జిఎస్టీ ఛార్జ్ అయితే ఇచ్చేస్తారు. సో అది అయితే నాకు ఫ్రీగా లభించింది ఫ్రెండ్స్. నేను తీసుకున్నప్పుడే మంచి అకౌంట్ అయితే తీసుకున్నాను. నేను అర్బన్ ఏరియాస్లో వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను, నా దగ్గర
మా చుట్టుపక్కల ఏరియాలో ఏది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లేదు ఫ్రెండ్స్, అందుకే మంచి ఏరియాకి వెళ్ళి అక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా. సో ఆబ్వియస్గా నాకైతే ఫ్రీ వచ్చేసింది. సో డెబిట్ కార్డ్, మిలీనియా డెబిట్ కార్డ్ వల్ల యూజ్ ఏంటంటే మనకు 5% వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది, అది కూడా అప్ టు అనమాట. అంటే పేజాప్ కావచ్చు, లేదంటే హెచ్డిఎఫ్సి ఒక టైప్ బ్రాండ్స్ కనుక ఏదైనా షాపింగ్ చేశారంటే 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది, లేదంటే 2% యూటిలిటీ బిల్ పేమెంట్స్కి. సో ఇటువంటి వాటన్నింటికి మనకు క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేసిన తర్వాత అంటే మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తామనుకోండి, అది 90 డేస్ తర్వాత మనకి క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. జనరల్గా చాలామంది కామెంట్స్ అయితే చేస్తుంటారు, ట్రాన్సాక్షన్ చేసిన నెక్స్ట్ మంత్కి అడుగుతుంటారు ఫ్రెండ్స్, అలా కాదు 90 డేస్ మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కొంతమందికి అర్లీగా రావచ్చు, మాక్సిమం అయితే 90 డేస్ టైం పడుతుంది. ఇక దాంతోపాటు మనకు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కూడా ఈ హెచ్డిఎఫ్సి రెగ్యులర్ సేవింగ్ అకౌంట్లో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. జనరల్గా మనం ఏటీఎం లేదంటే డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేసుకోవచ్చు అంటే, చూడండి ఫస్ట్ 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి పర్ మంత్ అనమాట. అంటే మీరు ఏ సిటీలో వెళ్ళి కూడా హెచ్డిఎఫ్సి యొక్క ఏటీఎంలోనే మీరు ట్రాన్సాక్షన్ చేస్తారనుకోండి, మనీ విత్డ్రా చేస్తారంటే 5 వరకు మీకు ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక అదర్ బ్యాంక్ ఏటీఎంలో వెళ్ళారనుకోండి, ఇక్కడ చూసారంటే టాప్ 6 సిటీస్ ఫస్ట్ 3 ట్రాన్సాక్షన్స్ ఫ్రీ అనమాట. అలాగే మీరు అదర్ సిటీస్లో ఉన్నారనుకోండి ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ ఫ్రీ. సో టాప్ 6 సిటీస్ అంటే ఆల్మోస్ట్ హైదరాబాదు, బెంగళూరు, తర్వాత వచ్చి చెన్నై, ఢిల్లీ, ముంబై, సో ఇంకోటి పూణే, ఇలా ఈ విధంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మాక్సిమం ఈ అన్ని సిటీస్లో 3 ట్రాన్సాక్షన్స్ అదర్ ఏటీఎంలో ఇస్తారు. మీరు మిగతా ఆల్ ఓవర్ ఇండియాలో 5 ట్రాన్సాక్షన్స్ మళ్ళీ వేరే ఏటీఎంలో కూడా ఓవరాల్గా ఫ్రీ ఇస్తారు. సో మీరు కనుక సెమీ అర్బన్ లేదంటే రూరల్ ఏరియాస్ ఉన్నట్టయితే ఓవరాల్గా 10 ట్రాన్సాక్షన్స్ మీకు ఫ్రీ ఫ్రెండ్స్. 5 హెచ్డిఎఫ్సిలో ఉంటాయి, 5 అదర్ బ్యాంక్ ఏటీఎంస్లో కూడా మీరు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ ఏటీఎం కార్డు సంబంధించి మనకు ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇంకా అలాగే ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ చూసుకోవచ్చు, క్యాష్ విత్డ్రాల్ చేశారంటే మనకి 20+ ఛార్జెస్ అంటే ఆల్మోస్ట్ 21 రూపీస్ అని ఛార్జ్ చేస్తారు ఒక ట్రాన్సాక్షన్కి. ఇక నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్కి మనకు 8.5+ ఛార్జెస్ అంటే 9 రూపీస్ దాకా ఛార్జెస్ అయితే చేస్తారు. ఒకే డబ్బులు తీసుకున్నట్టయితే 21 రూపీస్, జస్ట్ మీరు మినిమం బ్యాలెన్స్ చెక్ చేసుకున్నట్టయితే 9 రూపాయల వరకు ఒక ట్రాన్సాక్షన్కి ఛార్జ్ చేస్తారు. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈ హెచ్డిఎఫ్సి యొక్క రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్, తర్వాత మీకు పడేటువంటి ఛార్జెస్ వగేరే అనమాట. గైస్ ఇక నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఈ హెచ్డిఎఫ్సి రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ గురించి చెప్పాలంటే ఓవరాల్గా అయితే నాకు చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఎప్పుడు కూడా మనకి మంచి రెస్పెక్ట్ అయితే ఇస్తారనమాట. ఫస్ట్ మనం అక్కడ వెళ్ళిన తర్వాత ఈజీగా రిసీవ్ అంటే రిసీవింగ్ చాలా బాగుంటుంది, మనకు ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా తొందరగానే రెక్టిఫై తెచ్చేస్తారు. అలాగే ఇక్కడ మీ యొక్క అకౌంట్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలని కూడా ఈజీగా చెప్తారు ఫ్రెండ్స్. ఇక నాకు వచ్చినటువంటి ఆఫర్స్ ఏంటంటే నాకు 2 ఆఫర్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఒకటి క్రెడిట్ కార్డ్ ఆఫర్ రావడం జరిగింది, ఇన్ఫ్యాక్ట్ అది వితిన్ 6 మంత్స్ లోపలే, నేను అకౌంట్ తీసుకున్నటువంటి 6 మంత్స్ లోపలే నాకు క్రెడిట్ కార్డ్ ఇష్యూ అయితే చేశారు. అది హెచ్డిఎఫ్సి యొక్క మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్, బిజినెస్ క్రెడిట్ కార్డ్, దాని గురించి డీటెయిల్గా రివ్యూ కూడా చేశాను మీకు. ఇక క్రెడిట్ కార్డ్తో పాటు ఆ క్రెడిట్ కార్డ్ మీద మళ్ళీ నాకు లోన్ కూడా శాంక్షన్ చేశారు. యాక్చువల్గా క్రెడిట్ కార్డ్ అనేది నాకు ఓన్లీ 26,000 లిమిట్తో అయితే ప్రొవైడ్ చేశారు, తక్కువ లిమిట్ అనమాట. కానీ రీసెంట్గా నేను టాటా న్యూ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్న అప్పుడు డబుల్ క్రెడిట్ లిమిట్ ఇచ్చారు ఫ్రెండ్స్, 52,000 అయితే ఇచ్చారు. ఆ 52,000లో ఇంకో ప్లస్ పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే రెండు కూడా మెర్జ్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు టాటా న్యూ క్రెడిట్ కార్డు ప్లస్ ఈ హెచ్డిఎఫ్సి మనీ బ్యాక్ బిజినెస్ క్రెడిట్స్ కార్డు రెండు మెర్జ్ చేసి 52,000 వరకు నేను వాడుకోవచ్చు. అదే ఇప్పుడు నా దగ్గర యాక్సిస్ కార్డ్స్ ఉన్నాయి, అది మైజోన్ క్రెడిట్ కార్డు ఉంది, తర్వాత వచ్చి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు ఉంది, తర్వాత ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు ఉంది. సో మూడింటి డిఫరెంట్గా ఇచ్చారు. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు 30,000 ఉంది, యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డుకి 54,000 ఉంది, అండ్ అలాగే ఇండియన్ ఆయిల్ ఈ యాక్సిస్ క్రెడిట్ కార్డుకి 1 లాక్ ఉంది. సో మూడు డిఫరెంట్ అనమాట, మూడు మెర్జ్ చేసుకోవడానికి లేదు. ఆల్రెడీ కస్టమర్ కేర్తో మాట్లాడిన అది కుదరలేదు, కానీ హెచ్డిఎఫ్సి వాళ్ళు ఏం చేస్తారంటే మూడు మిక్స్ చేసి అంటే ఒక మెర్జ్ అకౌంట్ లాగా యూజ్ చేసి ఈ క్రెడిట్ కార్డ్ని రెండింటిని వాడుకునేటట్లు డైరెక్ట్గా వాళ్ళ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇదైతే నాకు బెస్ట్ ఫీచర్ అనిపించింది. మరి మీకేమైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇంకో విషయం ఏంటంటే దీని మీద లోన్ ఇచ్చారని చెప్పాను కదా, ఈ క్రెడిట్ కార్డ్ మీద లోన్ అనేది మనకు మాక్సిమం 80% వరకు ఇస్తారన్నమాట, మీకు అవసరం ఉంటే తీసుకోవచ్చు. ఇంకోటి నాకు పర్సనల్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో 10,000 పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేస్తారు, అది చాలా తక్కువ అమౌంట్, అది కూడా 5 ఇయర్స్ వరకు ప్రొవైడ్ చేస్తారు. అది వాళ్ళు ఎందుకు ఇచ్చారో వాళ్ళకి తెలియాల్సి ఉంది. సో లోన్ అమౌంట్ అయితే తక్కువ ఉంది, మరి వేరే వాళ్ళకి మంచి అమౌంట్ అయితే ఇచ్చి ఉండొచ్చు ఫ్రెండ్స్. మరి ఎవరికైనా వచ్చిందో కామెంట్ చేయండి, తెలుసుకుందాం. మరి ప్రైవేట్ బ్యాంక్లో ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా హెచ్డిఎఫ్సి ఈ రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ నేను ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్నటువంటి బ్రాంచ్కి వెళ్ళి డీటెయిల్గా వాళ్ళతో అడగండి, సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మినిమం బ్యాలెన్స్ ఏంటి, డెబిట్ కార్డ్ ఛార్జెస్ ఎంత, చెక్బుక్ ఛార్జెస్ ఎంత, క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేస్తారా లేదా, లోన్ ఏమన్నా కావాలా మీకు, ఓకే, అంటే హోమ్ లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, 2-వీలర్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ లోన్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లోన్స్ అనేవి వాళ్ళు ఆఫర్ చేస్తారు. మీరు అడగండి ఫ్రెండ్స్, మీ ప్రివిలేజ్ అంటే మీ యొక్క ట్రాన్సాక్షన్స్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయండి, ఇంత ట్రాన్సాక్షన్ బదిలీ చేస్తాము, నాకు ఏదైతే అకౌంటు వేరియంట్ బెస్ట్గా ఉంటుందని చెప్పి అడిగినట్టయితే ఈజీగా వాళ్ళకి సొల్యూషన్ అయితే చెప్తారు.
ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా హెచ్డిఎఫ్సి రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా కామెంట్ చేయడం తెలపండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తుంటాను. నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.